హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఇప్పటి వరకు మనము టెన్ డేస్ సక్సెస్ఫుల్గా ఫైవ్ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకున్నాము అంటే ఫిఫ్టీ వర్డ్స్ అయిపోయినాయి మనవి సో ఇవాళ లెవెంత్ డే దీంట్లో భాగంగా మనకి ఫస్ట్ ఇంగ్లీష్ వర్డ్ వచ్చేసి ఎక్స్ట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ అంటే ఏంటంటే బయట లేదా తెలుగులో బాహ్య అంటూ ఉంటాం కదా సో ఇక్కడ మనకి ఈ ఇమేజ్ గుర్తురాగానే ఇక్కడ రెండు ఏలియన్స్ ఉన్నాయి అంటే ఇది బయట నుంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట సో ఎక్స్ట్రెన్సిక్ అంటే ఎక్స్టర్నల్ అని చెప్పేసి అర్థం అందుకే నాట్ ఇన్హెరిటెంట్ ఆర్ ఎసెన్షియల్ అని చెప్పేసి అన్నారు సో దీని యొక్క సినోనిమ్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ అండ్ అలాగే ఫారెన్ అంటే బయటవి అని చెప్పేసి చెప్తున్నారు అండ్ యాంటనిమ్స్ వచ్చేసి ఇంటర్నల్ అండ్ ఇన్స్ట్రెన్సిక్ సో దీన్ని సెంటెన్స్లో చూసుకున్నట్లయితే ద కామన్ రీజన్ ఫర్ బయింగ్ ల్యాండ్ ఈజ్ ద ఎక్స్టెన్సివ్ బెనిఫిట్ ఆఫ్ ఇట్స్ పొసెషన్ అని చెప్పేసి అంటున్నారు అంటే మీరు ఒక ల్యాండ్ కొందామనుకున్నారు అక్కడే ఒక పెద్ద ఫ్యాక్టరీ పడుతుంది అండ్ ఆ ల్యాండ్కి సడన్గా వ్యాల్యూ పెరిగిపోతుందని చెప్పేసి అంటే అది మీ పొసెషన్లో ఉంటే అంటే మీ ఆధీనంలో ఉంటే మీకు దాని నుంచి వచ్చే ఎక్స్టర్నల్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇది ఒక సెంటెన్స్లో చెప్పుకోవచ్చు నెక్స్ట్ ద వెదర్ టర్న్ ఇన్ టు ఎన్ ఎక్స్టెన్సివ్ ఫ్యాక్టర్ దట్ ఫోర్స్ టు చేంజ్ ద వెడ్డింగ్ డేట్ సో ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు బట్ వెదర్ కండిషన్స్ సహకరించకపోవడం వలన వాళ్ళు డేట్ చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేశారు సో అక్కడ ఎక్స్ట్రెన్సిక్ యూస్ చేసుకోవచ్చు లేదా మనం చదువుకుంటున్నప్పుడు వేరే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి మనకి రోజు వాళ్ళు కాల్ చేయడం వీళ్ళు కాల్ చేయడం సో ఇవన్నీ మనకి ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ కింద చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫెసిలిటేట్ ఫెసిలిటేట్ అంటే ఏంటంటే టు మేక్ లెస్ డిఫికల్ట్ ఇక్కడ మనకి వర్డ్లో ఏముంది ఎవరో హెల్ప్ చేస్తున్నట్టుగా ఉంది సో ఇక్కడ ఐ లెటర్ మన ఫాదర్ అనుకుందాము అండ్ ఈ టీ లెటర్ మనం అనుకుందాం అంటే మనల్ని జాబ్ జాబ్ తెచ్చుకోవడానికి మన ఫాదర్ వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తూ ఉంటారండి డైలీ మనకి అంటే వాళ్ళు ఎంతో కష్టపడితే గాని మనము ఈ పొజిషన్లో లేము కదా సో ఇక్కడ మన ఫాదర్ వాళ్ళు మనల్ని ఫెసిలిటేట్ చేస్తున్నట్టు అంటే మనకి పని ఈజీగా అయ్యే విధంగా వాళ్ళు వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి సో దీని యొక్క సినోనిమ్స్ చూసుకున్నట్లయితే అసిస్ట్ చేయడం కానీ ఈజ్ కానీ హెల్ప్ కానీ అండ్ దీని యొక్క యాంటోనిమ్ చూసుకున్నట్లయితే కాంప్లికేట్ ఆర్ హిండర్ సెంటెన్స్లో చూసుకుందాము ద ట్రాన్స్లేటర్ విల్ ఫెసిలిటేట్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ ద ఎమిగ్రెంట్ అండ్ ద అటార్నీ సో ఒక ఫారిన్ కంట్రీ నుంచి ఒక పర్సన్ వచ్చాడండి అతనికి మన లాంగ్వేజ్ రాదు అండ్ మన ఇండియాలో ఒక అటార్నీ ఉన్నాడు అతనికి ఇంగ్లీష్ రాదు మధ్యలో ఎవరు కావాలి ఇప్పుడు ఒక ట్రాన్స్లేటర్ కావాలంటే లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పగలిగే ఒక పర్సన్ ఉండాలన్నమాట సో ఇక్కడ ట్రాన్స్లేట్ ఏం చేస్తున్నాడు అసిస్ట్ చేస్తున్నాడు అనమాట ఈజీగా మన అటానీకి అర్థం కావడానికి నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ చూస్ ద గోల్డ్ ప్యాకేజ్ ఎ టూర్ గైడ్ విల్ పర్సనల్లీ ఫెసిలిటేట్ యువర్ ట్రిప్ బై ట్రావెలింగ్ విత్ యూ డ్యూరింగ్ ద మౌంటైన్ హైక్ సో జనరల్గా మనము ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు మనతో పాటు కొంతమంది వచ్చి సార్ మీకు మిమ్మల్ని అసిస్ట్ చేస్తాం సార్ మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి మేము ఈ ట్రిప్ మొత్తం మేమే దగ్గరుండి తిప్పుతామని చెప్తూ ఉంటారు చూడు సో అలాంటి వాటిలో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు లేదా మనము జిమ్కి వెళ్ళినప్పుడు పర్సనల్ ట్రైనర్స్ ట్రైనర్స్ ఉంటారు కదా అంటే వెయిట్ లిఫ్ట్ చేయడానికి వాళ్ళు మనల్ని అసిస్ట్ చేస్తున్నట్టు సో ఇవన్నీ కూడా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫిషర్ ఫిషర్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక క్రాక్ కానీ లేకపోతే ఏదైనా చిన్న ఓపెనింగ్ కానీ ఉంటే దాన్ని ఫిషర్ అంటారు సో ఫిషర్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాంగ్ నేరో ఓపెనింగ్ ఆర్ లైన్ ఆఫ్ బ్రేకేజ్ మేడ్ బై క్రాకింగ్ ఆర్ స్ప్లిటింగ్ ఎస్పెషల్లీ ఇన్ ఏ రాక్ ఆర్ ఎర్త్ అంటే మన భూమి మీద కానీ లేకపోతే ఏదైనా రాయిలో కానీ ఏదైనా పెద్ద క్రాక్ ఇవ్వడం కానీ లేకపోతే దాని మధ్యలో ఏదైనా ఓపెనింగ్ ఉన్నా కానీ దాన్ని మనం ఫిషర్ అని చెప్పేసి అంటూ ఉంటాం సో సినోనిమ్స్ వచ్చేసి క్రాక్ కానీ స్ప్లిట్ కానీ క్లీవేజ్ కానీ యాంటీనిమ్స్ వచ్చేసి క్లోజింగ్ ఆర్ బ్రిడ్జ్ సో ద టీమ్ గ్యాదర్ టు రిపేర్ ఎ ఫిజర్ ఇన్ ద సీలింగ్ సో పైన సడన్గా ఒక యాస్ట్రాయిడ్ పడిందండి మీ ఇంటి మీద అంటే చిన్న యాస్ట్రాయిడ్ పడి ఒక హోల్ హోల్ పడింది పైన దాన్ని కప్పడానికి ఒక టీమ్ ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు అంటే దాన్ని రిపేర్ చేయడానికి ఒక టీమ్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ ఎ ఫిజర్ ఇన్ ద గ్లాస్ ఆఫ్ ఫిష్ ట్యాంక్ కాస్ట్ స్లో లీక్ సో ఇంట్లో ఫిష్ ట్యాంక్స్ ఉంటాయి దాంట్లో ఫిషెస్ హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి బట్ రోజు రోజుకి చూస్తుంటే కొంచెం కొంచెం నీళ్ళు తగ్గిపోతున్నాయి ఎందుకు అంటే ఎ ఫిజర్ ఇన్ ఇట్ అంటే ఒక చిన్న హోల్ ఒక రంధ్రం ఉంది కాబట్టి వాటర్ లీక్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్లారిడ్ ఫ్లారిడ్ అంటే రడీ కానీ రెడిష్ కానీ ఫ్లారీ కానీ అంటే ఇవి ఎలాంటి సెంటెన్స్లో వాడుకోవచ్చు అంటే సపోజ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు ఉన్నారు బ్రదర్ ఏం చేస్తున్నాడు సిస్టర్ని బాగా ఇరిటేట్ చేస్తే ఏమవుతుంది సిస్టర్కి కోపం వచ్చింది అంటే ముఖం ఎర్ర ఎర్రగా చేసింది అంటారు కదా సో అలాంటి సిచ్యుయేషన్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు సో దీని యొక్క సినోనిమ్స్ వచ్చేసి ఫ్లాంబోయంట్ రూబికన్ అండ్ ఫ్లారీ దీని యొక్క ఆపోజిట్ చూసుకున్నట్లయితే పేల్ అండ్ ప్లేన్ సో ఆఫ్టర్ బీయింగ్ ఎంబారెస్డ్ బై మ్యారేజ్ ప్రపోజల్ ఎట్ ద బాస్కెట్బాల్ గేమ్ మై సిస్టర్ హ్యాడ్ ఎ ఫ్లారిడ్ ఫేస్ సో బాస్కెట్బాల్ గేమ్ ఆడుతున్నప్పుడు సిస్టర్కి ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందనమాట ఆమె దానికి అసలే విసుక్కొని ఉంది అలాంటి టైంలో మ్యారేజ్ ప్రపోజల్ వస్తే కోపానికి ఆమె ఫేస్ రెడ్గా మారిపోయిందని చెప్పేసి ఇక్కడ మీనింగ్ దీన్ని పాజిటివ్గా కూడా వాడుకోవచ్చు మనము అంటే ఎవరన్నా తెల్లగా ఉన్న వాళ్ళు ఎక్కువ నవీనా కానీ వాళ్ళ ఫేస్ ఎర్రగా మారిపోతూ ఉంటుంది మెయిన్గా ఫ్లారిడ్ అంటే ఎర్రగా మారడం ఆర్ డెకరేటివ్గా ఉండడం అని చెప్పేసి అర్థం సో ఫ్లారిడ్ బారోక్ బిల్డింగ్ ఇన్ మై ఏరియా లుక్స్ గుడ్ అని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఉంది అంటే ఒక బిల్డింగ్ ఉంది ఒక ఏరియాలో ఆ బిల్డింగ్ మొత్తం పూల్ పూల్గా ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫ్లౌట్ ఫ్లౌట్ అంటే ఏంటి అంటే చట్టానికి విరుద్ధంగా చేసే పనులు అనమాట అంటే లాని అబైడ్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం అంటే రూల్స్ ఏది పాటించకుండా ఉండే వాళ్ళు ఉంటారు చూసారా అక్కడ ఈ సెంటెన్స్ యూస్ చేసుకోవచ్చు దీని యొక్క సినోనిమ్స్ చూసుకుంటే డిఫే ఆర్ మాక్ యాంటనిమ్ చూసుకున్నట్లయితే ఆనర్ అండ్ రెస్పెక్ట్ సో సేఫ్టీ గైడ్లైన్స్ ఎగ్జిస్ట్ ఫర్ ఎ రీజన్ అండ్ ఇఫ్ యూ ఫ్లౌట్ దెమ్ దేర్ కుడ్ బి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ ఉంది థియేటర్లో మనము ఫైర్ ఎస్టింగ్ ఇషర్స్ కంపల్సరీ పెట్టాలి అని చెప్పేసి ఒక గైడ్లైన్స్ పాస్ చేశారు ఎందుకంటే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తొందరగా మంటను ఆర్పాలని చెప్పేసి ఒకవేళ మనము వాటిని ఫ్లౌట్ చేసామనుకోండి అంటే వాటిని మనము ఒబే చేయలేదనుకోండి మనం కొన్ని సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పీపుల్ ఫైండ్ దెమ్సెల్స్ ఇన్ ట్రబుల్ బికాస్ ద థింగ్ దే ఆర్ క్లెవర్ ఎనఫ్ టు ఫ్లౌట్ ద లా వితౌట్ గెటింగ్ కాడ్ సో ఇవాళ న్యూస్లో నేను ఒకటి చూశాను ముంబై పోలీసు ఒక దొంగని అరెస్ట్ చేయడం జరిగింది వాడు ఏమన్నాడు నన్ను దేవుడు కూడా పట్టుకోలేడు అని చెప్పేసి అతను శబదం చేశాడనమాట అంటే వాడేంటి ఇక్కడ ఇండైరెక్ట్గా ఫ్లౌట్ చేసినట్టు అంటే లాని లాకి అగెయిన్స్ట్గా ఒక పని చేశాడు అండ్ వాడేమనుకున్నాడు నన్ను ఎవరు పట్టుకోలేరు దేవుడు కూడా నన్ను అని చెప్పేసి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు బట్ ముంబై పోలీస్ వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఏం ట్రోల్ చేశారంటే గాడ్ కాన్ బి ఎవ్రీవేర్ సో హీ క్రియేటెడ్ పోలీస్ అని చెప్పేసి అతన్ని ట్రోల్ చేయడం జరిగింది సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఇవాళ ఫైవ్ ఇంగ్లీష్ వర్డ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్